వెల్కమ్ బ్యాక్ టు జడ్జ్మెంట్ డే రామరాజు గారు. మనం చూస్తూ ఉన్నాం, అంటే ఒకవైపు ఏమో కొంచెం దేశంలో ఈ బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలు అనుకునే కూడా మొన్న పార్లమెంట్లో ఈవెన్ యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా అయోధ్యతో సహా ఓడిపోయారు. ప్రజలు ఒక రకంగా కాస్త ఈ మత రాజకీయాలకి దూరంగా జరుగుతున్నారని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం జనరల్గా. ఈ అంటే అక్కడ స్వయంగా రామాలయం కట్టినా ఏం చేసినా ప్రజలు అయోధ్యతో సహా ఓడిస్తూ ఉన్నారు. అక్కడ పొత్తు కుదిరింది. గతంలో సమాజ్వాదీ పార్టీతో వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకోలే, మళ్ళీ తిరిగి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన పరిస్థితి. పొత్తు పెట్టుకున్న చోట సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ వామపక్షాలు 1.5 సీట్లు ఇచ్చిన వామపక్షాలతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. సరే, కర్ణాటక పెట్టుకోపోయి ఉండొచ్చు, జేడీఎస్ మీద దాని క్యాలిక్యులేషన్ మనకు తెలియదు. కానీ బట్ ఇలాంటి రాష్ట్రంలో, హర్యానా లాంటి రాష్ట్రంలో ఇద్దరిది అటు బీజేపీ ఓటు షేర్ తగ్గకుండా ఇవాళ గెలిచినా గెలవపోయినా ఆ సీట్లు ఒకవేళ తలకిందులైనా కూడా స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓట్ షేర్ 37-38% ఏదైతే ఉందో అది అలా నిలబెట్టుకోగలుగుతున్నారు. కాంగ్రెస్కి జేజేపీ లాంటి పార్టీ దాదాపు పోయినసారి 10 సీట్లు గెలిచిన పార్టీ, వాళ్ళ ఓట్ షేరు 16-17% ఓట్ షేర్ గతంలో ఉండింది. ఆ ఓట్ షేర్ అంతా ఇప్పుడు వినేష్ పొగాట్ లాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు, యాడ్ అవుతుంది. దళిత్ ఓటు మళ్ళీ బ్యాక్ వస్తుంది, కొంత బీసీ వర్గాలు వస్తున్నాయి, ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా అగ్నివీరికి వ్యతిరేకంగా వస్తుంది. ఇవన్నీ మనం అనుకున్నాం, దేశం అంతా ఈ చర్చ ఉంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ కూర్చొని అనుకోవటం వేరు, అక్కడ ఉన్న పార్టీ ఇది నిజమా కాదా, ఈ రకంగా మనకి టర్న్ అవుతుందా లేదనేది వాళ్ళు ఎక్కడ లోపం. మీరు ఎన్నికలు, బోల్డెన్ ఎన్నికలు మీరు నిర్వహించారు, మీరు ఎన్నికల్లో గతంలో లోక్సత్తా జయప్రకాష్ గారు గెలిపినప్పుడు మీరంతా కింద గ్రౌండ్లో పనిచేశారంటే పబ్లిక్ పల్స్ని పట్టడంలో, మైక్రో లెవెల్లో చిన్న చిన్న సర్దుబాట్లు చేయటంలో వైఫల్యం అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? పక్కా అండి. ఇప్పుడు ఎందుకంటే హర్యానా రాష్ట్రం చిన్నది, నియోజకవర్గాల సైజు కూడా బాగా తక్కువ అండి. అక్కడ బీజేపీ వ్యూహం బాగా ఫలించిందని అనుకోవాలంటే వ్యతిరేక ఓటు వస్తుందని ఎంత కింద స్థాయికి వాళ్ళు బూత్ లెవెల్ నాయకుల స్థాయికి కూడా వెళ్ళి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం అసమ్మతి ఉన్న నాయకులను కూడా పట్టుకొని ఇటువైపు తిప్పుకొని ఉంటారనేది ఖచ్చితం అండి. ఓకే, ఈ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్కి ఈ నిన్న మెజారిటీ మాకు వచ్చేస్తుంది అనే ఒక అదొక భ్రమ, అంటే ఆ ఊపు చూసుకొని అదొక భ్రమలో పడి ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు ఎక్కడ చెప్పినా, దేశమంతా కూడా మీరు ఒకవేళ పోటీ చేయకపోయినా కూడా చదువుకున్న వాళ్ళలో కొందరిలో ఒక కొంత పర్సంటేజ్ ఎంత కొంత అసానుభూతి ఉంది. ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ ఎవరైనా అంతే, పలాని పార్టీ అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ అడుగుతారండి. వాటిని దూరం చేసుకోవడం అనేది పూర్తి బ్లండర్. దానికి తోడు కాంగ్రెస్ బాగా చేయాల్సిన పని ఏంటంటే, దేశమంతా ఒకప్పుడులాగా లేదు కాంగ్రెస్ పరిస్థితి. అంటే ఒక గ్లామర్ ఉన్న లీడరు లాస్ట్ రాజీవ్ గాంధీతో ఆగిపోయింది, తర్వాత ఎవరు ఆ గ్లామర్ లీడర్షిప్ అంత స్థాయిలో లేదు. లేనప్పుడు మేమే సొంతగా అధికారంలోకి వస్తాము, ఈ చిన్న చిన్న పార్టీలతో పొత్తుంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు ఆశిస్తారు, లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, ఈ భ్రమలోంచి ఖచ్చితంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నేషనల్ లెవెల్లో వాళ్ళు నెక్స్ట్ 90 సీట్లు ఉన్నాయి సార్, వాళ్ళు అడిగింది నాకు గుర్తుండి 7 సీట్లకి దిగారండి వాళ్ళు, దాదాపు 11-12 నుంచి 7 కూడా తగ్గారు వాళ్ళు. దాదాపు లాస్ట్ అదే నామినేషన్ ముందు రోజు లాస్ట్ డే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. వీళ్ళు కూడా ఏదో ఇస్తామని హామీ ఇచ్చినట్టుంది పైనుంచి. లాస్ట్ మూమెంట్ నేను చెప్పాను కదా, అంటే లోకల్ నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని అదుపు చేసే పరిస్థితిలో కేంద్ర నాయకత్వం లేదనేది నా అభిప్రాయం. అలాగే మీరు క్యాడర్ని కూడా కోఆర్డినేషన్ లేకపోతే మీకు చిన్న చిన్న సమస్యలు అండి. పార్టీ అక్కడ పార్టీ అనేది కూడా చూడరు, కింద ఒక బూత్ స్థాయిలో అక్కడ వాళ్ళ మీద పెత్తనం చేసే ఒక లీడర్ ఏదన్నా కొంచెం మిస్బిహేవ్ చేసినా, కొంచెం అరగంట్గా ఉన్నా వెంటనే అక్కడ ట్రెండ్ మారుతుంది. అలాగే మీకు బూత్ స్థాయిలో లీడర్షిప్ ఎంత ఉపయోగపడుతుంది అంటే, మీరు అక్కడ ఎవరు లేరు ఈ పార్టీ కంటే న్యూట్రల్ గా కొంచెం ఊగిసలాటుగా ఉండే ఓటర్లు
బలమైన పార్టీ అంటే గెలిచే పార్టీ అనుకున్న వైపు వేసేస్తారండి. ఓకే ఓకే, అది చాలా డేంజర్. ఇప్పుడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, ఓటర్లు కాదు పూర్తి అభిమానులు, అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ కాకుండా కొంచెం అటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, అక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ ఇక్కడ బాగుంది అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా బీజేపీ కొట్టేసి అవకాశం. అదే లోకల్ గా ఉన్న బూత్ లెవెల్ లీడర్షిప్ అంటే అది మాట్లాడేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అయ్యి జస్ట్ ఒక 10 బూత్లో తేడా వచ్చిన, ఒక 50-50 ఓట్లు తేడా వచ్చినా పోయింది, రిజల్ట్ ఎగిరిపోయింది. మనం రిజల్ట్ చూస్తే కానీ పొద్దుటిదాకా దాదాపు 10% తేడా ఉందనుకున్న ఓటు షేర్ ఇప్పటికి కేవలం 2-3% తేడా ఉండే పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి కాంగ్రెస్ ఓటు షేర్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ సీట్లు తక్కువ కనబడుతున్నాయి కానీ ఓటు షేర్ అయితే పెరిగింది, బట్ అది సీట్లుగా మార్చుకోవటంలో అది అంటే ఇప్పుడు మొన్న 14-19 ఎలక్షన్లో కూడా బీజేపీకి 14-47 సీట్లు వచ్చినాయి. అవును, ఓటింగ్ పర్సెంట్ వాళ్ళ ఓటు పర్సెంటేజ్ 33% తక్కువ ఉంది. 19కి వచ్చేటప్పుడు 40 సీట్స్ గెలిచినాయి, తగ్గినాయి సీట్లు, పర్సంటేజ్ 37 పెరిగిందని. కానీ ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే దేశం అంతా కూడా వాళ్ళు పర్సంటేజ్ స్లోగా పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడే మనకి అంతున్న వార్త, పీడీపీ జాతీయ నాయకురాలి కుమార్తె ఇల్జా ముఫ్తీ ఓడిపోయారు ఒక జమ్మూ కాశ్మీర్ స్థానం నుంచి. ఆమె ఖచ్చితంగా గెలుస్తారు పీడీపీ నుంచి అనుకున్నారు. పీడీపీ 4 స్థానాల్లో అధికారులు ఉన్నప్పటికీ మహబూబా ముఫ్తీ కుమార్తె ఓటమి పాలవటం కనపడుతుంది. ఇల్తిజా ముఫ్తీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ అక్కడ ఓడిపోవటం, అందులో కూడా కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి గెలిచిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇల్తిజా మీద బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ఇప్పటికి మనకు అంతున్న సమాచారం. బట్ ఫైనల్గా పీడీపీ తరపున పోటీ చేసిన మహబూబా పోటీ చేయలేదు ఎన్నికలు, ఆమె కుమార్తె ప్రచారాన్ని కూడా లీడ్ చేశారు, ఆమె స్వయంగా పోటీ చేశారు, అయితే ఆవిడే ఓడిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రజాతీర్పును గౌరవిస్తానని చెప్పి ఇల్తిజా ముఫ్తి చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎస్, మనతో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కిషోర్ పోరెడ్డి గారు, యా కిషోర్ గారు, ఉదయంకి ఇప్పటికీ చాలా ట్రెండ్లో తేడా కనపడుతుంది. ఒకటి జమ్మూ కాశ్మీర్లో అయితే మీరు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. 52 స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీలో ఉంది, అక్కడ మీ జిమ్మిక్కులేమి పనిచేసే పరిస్థితి కనపడలేదు. డీలిమిటేషన్ సీట్లు పెంచినా, 5 ఎల్జీ నామినేట్ చేసినా కూడా అవకాశం లేని తీర్పు జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అవేరాజ్, మీ నిజంగా బీజేపీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ కమిట్మెంట్ అన్నది హర్యానాలో మనకి స్పష్టంగా, ఎన్ని వ్యతిరేకతలున్నా జమ్మూ కాశ్మీర్ పెద్ద దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినది అయినా కాకపోయినా, నార్థన్ బెల్ట్లో ఒకవేళ గనక హర్యానా కాంగ్రెస్ గెలిస్తే మీకు డెఫినెట్గా దాని ప్రభావం నార్థన్ బెల్ట్, హిందీ బెల్ట్ అంతా కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే యూపీలో నష్టపోయారంటున్నారు, కొన్ని చోట్ల బీహార్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మహారాష్ట్రలో నష్టపోయారు. నార్థన్ బెల్ట్ మనం చూసుకుంటే దెబ్బపడే పరిస్థితి. దాని నుంచి బయటపడటం కోసం ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. జేజేపీ, INLD విడిగా పోటీ చేసినాయి. కాంగ్రెస్ జాట్ అంటే బీజేపీ వ్యతిరేకంగా మారుతున్న జాట్ ఓటు మొత్తానికి మొత్తం కాంగ్రెస్కి రాకుండా, బహుశా జేజేపీకి INLDకి సీట్లు రాకపోయినా ఓటు షేర్ ఎంత వచ్చిందన్నది ఆశ్చర్యం. ఈ మైక్రో మేనేజ్మెంట్ విషయంలో ఇక్కడ మీ సక్సెస్ కనపడుతుంది. వేరే జమ్మూ కాశ్మీర్లో మీరు ఎన్ని చెప్పినా, మీరు దేశం అంతా ఎలా చూస్తున్నా కూడా అక్కడ ప్రజలైతే మిమ్మల్ని పూర్తిగా జమ్మూతో సహా తిరస్కరిస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఏం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు, బాజీ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, మన హెచ్ప్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
జమ్మూ కాశ్మీర్ లో మాజీ మిక్కులు పనిచేయలేదు, హర్యానాలో కాంగ్రెస్ వారి జిమ్మిక్కులు పనిచేయలేదు. ఈ విధంగా అంటే బానే ఉంటుంది. అంటే మీకు అక్కడ ప్రభుత్వంలో ఉండి జిమ్మిక్కులు సార్, మీరు అద్భుతమైన నరేటివ్ సెట్ చేస్తారు. చెప్పండి, దేశ ద్రోహము కాంగ్రెస్ ది హర్యానా, ఇది జమ్మూ కాశ్మీర్ లో పనిచేసింది, హర్యానాలో పనిచేయలేదు. అట్లా అంటే ఎట్లా ఉంటుంది సార్? బాగుంటుంది. 370 అబాలిష్ చేశాము, పాకిస్తాన్ ని ఆహ్వానిస్తామంటున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, వారితో పాటు కాంగ్రెస్ వారు జతకట్టారు. కాకపోతే నాది ఒకటే ప్రశ్న సార్, సీరియస్ డిబేట్. ఇంతవరకు నేను నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అంటున్నాను. మొన్న 2024 ఎలక్షన్లు కూడా మనం చూసాం, ఇండిపెండెన్స్ ఇండియా అలయన్స్ అని చెప్పి సపరేట్ గా నెంబర్లు ఇచ్చినా, అంత ఇండియా అలయన్స్ లో ఉన్న కాంగ్రెస్ వారికి 99 అని, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న బీజేపీ వారికి 240 అని, ఇట్లాంటివన్నీ చూస్తూ వచ్చాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్, నేను ఇప్పటికీ 4 ఛానల్ అయిపోయినాయి సార్, నాకు తెలియట్లా, నేను న్యూస్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నా ఆన్లైన్ లో కూడా, ఇంత కాంగ్రెస్ ఎన్ని సీట్లు లీడ్ లో ఉంది, ఆ 48 చూపిస్తున్నారు కదా అనేది నాకు తెలియలేదు. మీకు ఏమైనా ఐడియా ఉందా? 12 నుంచి 15 చోట్ల ఉందని చెప్తున్నారు సార్, ఇంకా పెరుగుండి వచ్చి ఇప్పుడు నాకు తెలియదు. ఓకే ఓకే, సో మోస్ట్ లైక్లీ 1:2 అనమాట, కాంగ్రెస్ బీజేపీ అక్కడ 1:2 కొడుతోంది, ఇక్కడ కూడా దాదాపు 36:3 లో లీడ్ లో ఉన్నాము. సో బేసికల్లీ ఇక ఏ బీజేపీ కార్యకర్త అయినా కానీ చాలా సంతోషకరమైన విషయమే కదండి. సరే ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఏదో యూనియన్ టెరిటరీలో అధికారంలోకి వస్తుంది, ప్లస్ మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఆంధ్ర సైడ్ ఆఫ్ ది ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర మొత్తము వాళ్ళు రెసిస్ట్ చేశారండి. అట్లాంటి సమయంలో కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ వాష్అవుట్ అయిపోయింది. 370 అబాలిష్ ని రెసిస్ట్ చేసేది ఎవరు? 10 జన్మలు ఎత్తినా గానీ మోడీ జయలేడు, లేకపోతే ఇది జరిగితే అసలు అంతర్యుద్ధమే వస్తుంది, భారతదేశంలో సివిల్ వారే వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? అంత కాశ్మీర్. జమ్మూలో కూడా సీట్లు తగ్గినాయి సార్, మీరు చూసుకోవాలి. మీరు కాంగ్రెస్ సీట్లు, మీ జమ్మూ సీట్లు చూసుకోండి, 43లో మీరు 21-22 స్థానాల్లోనే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది, మొత్తం కలిపి మీరు 26. మేము 27 సీట్లలో 28 ఉండే ఇప్పటి వరకు 27 చూపిస్తుంది, ఆ చిన్న వేరియేషన్ ఉంటది, అంటే 2 సీట్లు పూర్తిగా తక్కువ. ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని కూడా 2 సీట్లే తగ్గాము అని అంటే అది పూర్తిగా 10 జన్మలు ఎత్తినా చేయలేరు, అసలు ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు, అసలు అంతర్యుద్ధమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన మరి అంత దహనం కాల, ఇక్కడ పవర్ లో నుంచి 0కి వెళ్ళిపోయారు ఆంధ్రాలో. అక్కడ ఈవెన్ దెన్ మేము 2 సీట్లు తగ్గామంటేనే మీరు అర్థం, మీకు వచ్చిన సీట్లు మొత్తం జమ్మూలో సార్, ఆ జమ్మూలో కూడా మీకు గతంతో పోల్చుకుంటే సీట్లు తగ్గిన కిషోర్ గారు సార్. కావచ్చు సార్, 2 సీట్లు సార్, ఇప్పుడు 2 సీట్ల గురించి మనం మాట్లాడుతున్నాము. హర్యానాలో సిచ్యుయేషన్ మీరు చూస్తే జమ్మూ వ్యాలీకి జమ్మూకి చాలా తేడా తెలుసు సార్. మీకు ఒక విషయం చెప్తాను, ఇంతకుముందు నేను ఏదో డిబేట్ లో ఉంటే వారు ఏదో చెప్తున్నారు, ఒక అతన్ని టెర్రరిస్ట్ కేసెస్ కింద చార్జ్ చేసిన వారిని జైల్లో నుంచి బయటికి తీసుకు, ఇంజనీర్ రషీద్ అండి, ఇంజనీర్ రషీద్ ఏపీ పార్టీ. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారు అనేది, ఉన్నది 90 సీట్లు సార్, కానీ 95 మొత్తం ఏ విధంగా మీరు యాడ్ చేసిన ఎత్తు, అది కాదు, అదే అక్కడే పాపులర్ కాలేజ్. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కంపీట్ చేసేవి తెలుసా, 95 సీట్లలో కంపీట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇద్దరు అలయన్స్ అట, 5 సీట్లలో మాత్రము ఫ్రెండ్లీ సార్. ఇవి అది కాదు సార్, మీరు ఫ్రెండ్లీ ఉంటది. ఒక్క నిమిషం నేను చెప్తాను సార్, జస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చెప్పండి చెప్పండి. ఇది కాస్త ఇంట్రెస్టింగ్. 5 ఇట్లలో మళ్ళీ 2 ఇట్లలో సేమ్, నేను కాన్స్టిట్యున్సీ నెంబర్లు కూడా చెప్తాను, బగర్వా 51, 77 నగరోతాల్లో పీడిపి ఫైట్ చేయట్లేదండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ ఫైట్ చేస్తారు, పీడిపి చేయరు. చూసారా మొత్తం మీద వీఆర్ ఫైటింగ్ ఎవ్రీవన్, అంటే అగెయిన్స్ట్ ఎవ్రీబడి. ఇవన్నీ అండర్ డీలింగ్స్, మైక్రో మేనేజ్మెంట్లు ఇవన్నీ చేస్తూనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, కాశ్మీర్ వ్యాలీలో అంత తీవ్ర వ్యతిరేకత ఉండింది 370 తీయాలంటే. అందుకనే ఎవడు దమ్ము, ఎవడు అది ట్రాన్సియంట్ టెంపరీ అని చెప్పి నెహ్రూ గారు సార్, మీరు కాదు మీరు కైండ్లీ, మీరు చాలా వ్యూహాత్మకంగా ఓటర్స్ ని లేదా డిబేట్ చూస్తున్న పక్కదారి పట్టి ఇక్కడ మీరు ఆర్టికల్ 370 తీసి నిన్న మొన్న కాదు సార్, 6-7 ఏళ్ళు అయింది కిషోర్ గారు. 6-7 ఏళ్లలో
మీరు అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, అద్భుతంగా మార్పు జరుగుతుంది, ఇవి చెప్తూ వచ్చారు. అలాగే నీకేమర్థమైంది చెప్పండి, మా కమిట్మెంట్ పార్లమెంట్ సాక్షి ఇచ్చాం. విషయాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్, టూరిజం, టెర్రరిజం తగ్గుదల, ఏదైనా కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో, అవన్నీ పట్టవు సార్. ఇవి ఏం చేశారు హర్యానా అండ్ ఈ రోజు మనకు ఒక పెద్ద లెసన్ ఉంది రెండు ప్లేసెస్ లో కూడా. ఒక దగ్గర ఏం చేశారు అని అంటే, ఇప్పుడు హర్యానాలో ఉంది, ఏమన్నారు అసలు అపోజిషన్ మొత్తం ఏమన్నారు సార్, మూడు నరేటివ్స్ బిల్డ్ చేశారు. ఒకటి కిసాన్ అన్నారు, అది ఫార్మర్స్ లాస్ చట్టాల ప్రకారం దానికి అగెయిన్స్ జరిగిన ఇది నిరసన, మొత్తం అసలు విపరీతంగా సీరియస్ గా ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఇవన్నీ నల్ల చట్టాలు అన్నారు. ఓకే, ఫార్మర్స్ అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, జవాన్ అన్నారు. అంటే మన ఇది రిక్రూట్మెంట్ పాలసీ ఏదైతే ఉందో అగ్నివీర్స్, దాని తర్వాత పేల్వాన్లు అన్నారు గణేష్ కూడా. నాకు తెలుసు ఒలింపిక్స్ దాన్ని కూడా దాదాపు మోడీయే ఓడించాడు అన్న టైప్ లో, ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉండి మిస్ అయితే కూడా మోడీయే ఓడించాడు అన్నంత టైప్ లో మనకి డిబేట్లు జరిగాయి. సరే, రెడ్డిలలో ఉన్నా ఈ మూడు నరేటివ్స్ ఇంత తీవ్రంగా నడిచి అందులోనే వాళ్ళ ఓన్ ఇమాజినేషన్ లో వాళ్ళు క్యాప్చర్ అయిపోయి ఈ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక అవుట్ అయిపోయింది హర్యానాలో, ఇక మనమే గెలుస్తున్నాము. ఈ మూడు ఈ రోజు ఏం తెలియంది అంటే, ప్రజలు అంత తెలివి తక్కువ లేం కాదు సార్, ఇవన్నీ ఫేక్ నరేటివ్స్ అని అర్థం చేసుకున్నారు. రైతులు లేరా తెలంగాణలో, లేరా ఆంధ్రలో, లేరా రైతులు మహారాష్ట్రలో, లేరా మధ్యప్రదేశ్ లో, లేరా ఛత్తీస్గఢ్ లో, లేరా రాజస్థాన్ లో, లేరా రైతులు ఎక్కడ లేరు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మారలేదా, ఇక్కడ రాలేదా, లేకపోతే మొన్నటికి మొన్న పార్లమెంట్ కి 8 సీట్లు ఇక్కడ నుంచి తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా పంపించలేదా? సో ఇవి విషయాలు సార్. ఆ మూడు నెరేటివ్స్ ఏదైతే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఆ ఫేక్ నెరేటివ్స్ మీద ఏదైతే డిపెండ్ అయ్యారో కాంగ్రెస్ వారు, ట్రెండ్స్ ఇట్లాగే కంటిన్యూ, ఎందుకంటే రేపు 5 నిమిషాల్లో మారచ్చు, కానీ అట్లీస్ట్ ఈ రోజన్నా గానీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాలి, మా ఫేక్ నెరేటివ్స్ కాలేదు. కాకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఒకటి నడిచింది, ఇంకా కూడా ఆ 370 పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ దానికి ఇక అది ఆ ఎమోషనల్ ఇష్యూ ఇంకా నడుస్తుంది అని. 7 ఇయర్స్ అయితే అయ్యిండొచ్చు సార్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చూడండి 10 సంవత్సరాలు అయింది, ఇంకా సులువు వస్తున్నాయి. కాంగ్రెస్ కి మీకు చాలా తేడా ఉంది కదా, మీ ఎమోషన్ ఇక్కడ మేము డెవలప్మెంట్ ఎంతైనా చేయనియండి, నేను ఒక్కటే ఒకటి చెప్తున్నాను, రైట్, లాంగ్ యాజ్ దర్ ఇస్ ఇనఫ్ అపోజిషన్ హూ ఫీడ్స్ ది పాకిస్తానీ లైన్, అది కష్టమే సార్. మొత్తం మీద పాకిస్తాన్ మీద దోస్తారు అక్కడ కూడా. ఓకే, డిబేట్ మరి వాళ్ళు స్టాండ్ అని అంటున్నారు, పాకిస్తాన్ ఇతరత్ర ఎక్కడ టెర్రరిజం చేసినా మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ కావాలి, పాకిస్తాన్ లో ఫ్రెండ్షిప్ కావాలి. కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ ఎవరు కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఇంటిగ్రేట్ చేయాలని మాత్రం మాట్లాడారు. డిబేట్ కండి, డిబేట్ లో